ఇల్లందు పట్టణ సీఐగా కరుణాకర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎండాకాలం సెలవుల నేపథ్యంలో గ్రామాలకు వెళ్లేవారు ఇంట్లో బంగారు ఆభరణాలను తోడు తీసుకెళ్లాలని లేదా బ్యాంకులో పెట్టుకోవాలని సూచించారు. చోరీలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. యువత డ్రంకన్ డ్రైవ్ అండ్ ఫాస్ట్ డ్రైవ్ చేయకూడదని సీఐ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే పట్టణ ప్రజలపై ఎండాకాలం సమయంలో వేసవి సెలవులో వచ్చే సమయంలో అందరూ పుట్టింటికి వెళ్ళడం కానీ వేరే టూర్లోకి వెళ్ళడం కానీ జరుగుతుంది. ఆ సమయంలో మీరు ఇంట్లో విలువైన వస్తువులను పెట్టకుండా అవి మీతో పాటు తీసుకెళ్లాల్సిందిగా లేదంటే ఏదైనా బ్యాంక్లో కానీ ఏదైనా ప్రదేశంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఏదైనా మీరు తాళం వేసి ఊరికి వెళ్ళినట్టయితే ఆ విషయాన్ని పోలీస్ వారికి సమాచారం తెలియజేసినట్లయితే ఆ ఏరియాలో గస్తీ చేస్తున్నప్పుడు మేము కూడా ఒక కట్ట కనిపెడుతూ ఉంటాం. అలాగే చుట్టుపక్కల వారికి కూడా తెలియజేసి అక్కడ అబ్జర్వేషన్ చేయమని చెప్పేసి అని చెప్పడం వల్ల ఈ దొంగతనాలు కూడా జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మా డ్రంకన్ డ్రైవర్ తాగి వాహనం నడపడం వల్ల చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడము లేదంటే ఫిజికల్గా హ్యాండిక్యాప్లు కావడము దానివల్ల వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా చాలా కోల్పోవాల్సి వస్తున్నది. కాబట్టి అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైనా కానీ తాగి వాహనాన్ని నడవకూడదు. దానివల్ల మీకు ఏదైనా జరిగినట్టయితే మీ కుటుంబము మీ భార్య పిల్లలు అందరూ కూడా అనాథలవుతారు. కాబట్టి మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవాలి అని చెప్పంటే మీరు తాగి వాహనాన్ని నడవద్దని చెప్పేసి అని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మన ఇల్లందు పట్టణంలో అడుగడుగున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన యువకులు స్పోర్ట్స్ బైకులను వాడుతూ రాష్గా డ్రైవింగ్ చేయడము రేసింగ్లు చేయడం జరుగుతుంది. వీటన్నిటి మీద మేము సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టి వారి మీద తగిన చర్యలు తీసుకుంటాము. మీరు కూడా ఒకసారి ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ కావడము వాళ్ళు కాళ్ళు చేతులు విరగడం కానీ లేకుంటే తల పలగడము క్యాజువాలిటీ కావడము జరుగుతుంది. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు మీ కోరిన కోరికలన్నీ వాళ్ళకి తీసుకుంటారు. మా అబ్బాయి చాలా ఎదగాలని చెప్పేసి అని మంచి చదువుకోవాలని చెప్పేసి అని ఆశతోనే వాళ్ళు మీరు ఏది కావాలన్నా వాళ్ళకి కోరిస్తూ ఉంటారు. మీరు ఈ విధంగా ర్యాష్గా డ్రైవింగ్ చేయడము ఈ రేసింగ్లు చేయడము అలాగే ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయి ఈ గంజా తాగడము మందు తాగడము ఇవన్నీ చేస్తూ మీరు దురాలకు అదైపోయి ఈ డ్రైవింగ్ చేయడం వల్ల మీరు మీకేదైనా జరిగినట్టయితే మీ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాష్ డ్రైవింగు ఈ గంజా తాగడము అలాగే రేసింగ్లు ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటివి ఎవరన్నా చేసినట్టయితే వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని జరుగుతుంది. ఇది ప్రతిదీ కూడా సీసీ కెమెరాలు ఎవరు చూడట్లేదు ఎవరు ఆపట్లేదు అని అనుకోకూడదు. ప్రతిదీ కూడా మీరు సీసీ కెమెరాలు రికార్డ్ అవుతుంది. దాని ద్వారా ఎవరెవరు ఇలా చేస్తున్నారని చెప్పేసి మేము నిఘా పెట్టేసి వారి మీద చర్యలు తీసుకోవాలి.